ప్రజా సమస్యలపై సజావుగా జరిగిన మండల సాధారణ సర్వసభ సమావేశం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగూరు మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి మండల సమస్యలపై మండల సాధారణ సర్వసభ సమావేశాన్ని ఎంపీపీ గజ్జల ప్రసాద్ రెడ్డి, తహసీల్దార్ వెంకటరెడ్డి, ఎంపీడీఓ మునియప్ప అధ్యక్షతన సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై అధికారులు ఆరా తీశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని అధికారులు హితవు పలికారు. మండలంలో ఎక్కడ ఏ సమస్యలున్నా తక్షణమే పరిష్కరించాలని మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని అధికారులకు తెలిపారు. తాగునీటి సమస్యలైనా, ఊరు మోటార్ల సమస్యలైనా, కరెంటు సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పరిచి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆమడుగూరు సర్పంచ్ షబీర్ మాట్లాడుతూ, మండలంలోని ఆమడుగూరు గ్రామానికి చెందిన పల్లెల్లో తాగునీటి బోర్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, బకాయిలు మాత్రం అందట్లేదని వాపోయారు. ఇప్పటి వరకు కేవలం బోర్ల మరమ్మతులకు 6 లక్షల రూపాయలు ఖర్చు అయిందని, ఇంతవరకు బిల్లులు రాలేదని, ఇలా అయితే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని అధికారులు నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల ప్రసాద్ రెడ్డి, తహసీల్దార్ వెంకటరెడ్డి, ఎంపీడీఓ మునియప్ప, మండల అధికారులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ఆరోగ్య శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, వివిధ రంగాలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
చేస్తాం నా చేయకుండా పెట్టాలని ఏం లేదు ఇప్పుడు ఏడ ఇప్పుడు డెసిటీ ఏం రాలే కదా ఏడ ఇబ్బందిగా ఏమన్నా లేదు నువ్వు పాటిస్తా మొన్న కాండ ఇబ్బంది అన్నారు బోరేపిస్తున్నా కదా మనకు రేట్